భర్త భార్య వచ్చారు, నా ముందు నిలబడ్డారు అంటుంది భార్య. అన్న, నా భర్త దుర్మార్గుడన్న, పాపిష్టోడన్న, మోసగాడన్న, ఇలాంటి వాడితో కాపురం చేయడం నా వల్ల కావడం లేదన్న. ఏమయ్యా, ఎందుకే నీ భార్య నా విధంగా మోసం చేస్తున్నావు, ఎందుకు ఆమె జీవితంలో నరకం సృష్టిస్తున్నావు అని అంటే అతను అన్నాడు, నేను మోసగాడిని, దుర్మార్గుని, పాపిష్టోడు, నాతో బ్రతకలేని చెప్పి అంటుంది కదన్న, ఒక్కసారి కారణం చెప్పండి అన్న. ఏంటమ్మా కారణం? ఏం లేదన్నా, ఇంటికి వచ్చేంతవరకు ఫోన్లో మాట్లాడతాడన్నా, అలా ఇల్లు దగ్గరకు వచ్చి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంట్లోకి వచ్చే ముందు ఫోన్ కట్ చేస్తే వాళ్ళు ఎవరన్నా మీకేం అర్థమవుతుందన్న ఇవన్నీ. నా మొగుడు సరైనడు అయితే ఏం చేస్తాడు, ఇంటిలో కూడా ఫోన్లో మాట్లాడొస్తే అప్పుడు నాకు తెలుస్తుంది ఎవరితో మాట్లాడతారు. ఇంకా గేడిదరికి వచ్చి కట్ చేసేస్తాడు. సరేనమ్మా, ఇంకేంటి? ఇంట్లో ఏ ఫోన్ మాట్లాడ్డన్నా, గుమ్మం దాటితే వెంటనే ఫోన్ తీసి మాట్లాడతాడన్నా, దేంతోనో మాట్లాడకపోతే ఎందుకు ఇంటి బయటికి వెళ్ళి మాట్లాడతాడన్నా. సరేనమ్మా, ఎప్పుడన్నా ఫోన్లో నీకు ఏవైనా మెసేజెస్ కానీ లేదంటే ఏమైనా ఫోన్ కాల్స్ నంబర్స్ కానీ, అయ్యో నా భర్త అంత తెలివి తక్కువడు కాదన్నా, ఏం చేస్తాడు మొత్తం డిలీట్ చేసేస్తాడన్నా. ఎందుకని, ఈ సిస్టర్ చేసే పని అదే కదా, వాళ్ళతో మాట్లాడుద్ది, పుట్టింటోళ్ళతో మాట్లాడుద్ది, వాళ్ళ మామతో మాట్లాడుద్ది, అత్తతో మాట్లాడుతుంది, తల్లితో మాట్లాడుతూ అందరితో మాట్లాడకూడదు. మూడు సరిగ్గా మొత్తం డిలీటు, నేను అన్నీ డిలీట్లు చేస్తా కాబట్టి నా మూడు కూడా డిలీట్ చేసేస్తాడు. సరేనమ్మా, ఇప్పుడు దీనికైనా కాదన్నా, మీకేం తెలుసు అన్నా, ఒకరోజు నా భర్త బయటకు వెళ్ళాడన్నా, అంతేనా, నాది బయటకు వచ్చేసింది. ఎవరు బయటకు వచ్చారు? ఎదురింటిది బయటకు వచ్చింది. ఏం, నీ భర్త బయటకు వస్తే ఎదురింటి వాళ్ళు బయట రావడం రూల్ ఏమైనా ఉందా? లేదా గేట్ మీద రాసావా నా భర్త బయటకు వస్తున్నప్పుడు ఎవడో బయట కనిపించకూడదని చెప్పి? అది బయటకు వచ్చిందన్నా. వెంటనే నా భర్త ఫోన్లో మాట్లాడాడు, అది ఫోన్లో మాట్లాడుతుందన్నా. మరి దాంతో ఫోన్లో మాట్లాడకపోతే అదే టైంలో దానికి ఫోన్ ఎలా వచ్చిందన్నా? అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పేది ఇంకేం చెప్పాలన్నా, నా మొగుడు దుర్మార్గుడు, ఏం చెప్పాలి చెప్పండి. అమ్మా, ఎప్పుడైనా నీ భర్త ఒక ఆడావిడతో మాట్లాడడం కానీ, ఆడావిడతో తిరగడం కానీ చూసావు? ఎప్పుడు చూడలేదన్నా. నా మొగుడు మామూలుడు కదన్నా, కనిపించే విధంగా ఏమి చేయడన్నా. ఇదంతా విన్న తర్వాత భర్త అంటున్నాడు, నరకం అనుభవిస్తున్నానన్నా, కుదురుగా ఉద్యోగానికి వెళ్తా, కుదురుగా ఇంటికి వచ్చేస్తా, ఉద్యోగం నిండా తలనొప్పులు ఉంటాయి, ఫోన్స్ చేస్తూ ఉండాలి, ఇంటికి వచ్చి నా భార్యను ఇబ్బంది పెట్టడం ఎందుకని గుమ్మం దాకా వచ్చి మాట్లాడుకుని ఫోన్ కట్ చేసి పక్కన పడేస్తా, కనీసం ప్రశాంతంగా ఉండాలి. దాన్ని కూడా తప్పు పెడితే నేనేం చేస్తానన్నా? మళ్ళీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్ ఆన్ చేసి మన ఉద్యోగం నిమిత్తం ఫోన్లో మాట్లాడతా, అదిగో బయటకు వెళ్ళిన వెంటనే ఫోన్, మరి బయటకు వెళ్ళిన వెంటనే ఫోన్ చెప్తే ఇంకేం చేస్తా? దానికి తాను అనుమానంతో రగిలిపోతూ కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది. ఇంట్లో వంట చేయట్లేదన్నా, ఇంటికి రావడం ఆలస్యం, తినొచ్చావుగా నువ్వు, తినొచ్చావుగా, దాంతో తినొచ్చావు, దాంతోనే తినొచ్చావుగా, దాంతోనే తిరిగి వచ్చావుగా. పోయే కాలం వాస్తవం కాదు, అవాస్తవాన్ని నమ్ముకొని నరకం అనుభవిస్తుంది, మొగుడికి నరకం చూపించేస్తుంది. లేదంటారా, వాస్తవం కాని దాని మీద ఊహలు ఆలోచనలు పెట్టుకుని ఆఖరికి నరకం చూసేవాళ్ళు లేరంటారా? నరకం చూస్తున్నావు ఈరోజు నువ్వు, అనవసరంగా నీ కుటుంబాన్ని, అనవసరంగా నీ ఆరోగ్యాన్ని, అనవసరంగా నీ ఉద్యోగాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఒక అబద్ధం మీద ఆధారపడి, ఒక అవాస్తవం మీద ఆధారపడి, అది నీ జీవితంలో వాస్తవం అయితే వెంటనే సరిచేసుకో. అవాస్తవం మీద ఆధారపడి నువ్వు ఎంతకాలం జీవించినా నీ జీవితంలో సుఖము, సంతోషము, సమాధానము చూడనే చూడలేవు. ఇది వాస్తవం. ఈ సత్యాన్ని గ్రహించి నువ్వు ఈరోజైనా వాస్తవాలు ఏమిటో గ్రహించి జీవిస్తే ఎంత బాగుంటుంది, వాక్యానుసారంగా జీవిస్తే ఎంత బాగుంటుంది. అట్టి కృప కోసం ప్రార్థన చేద్దామా? లెట్స్ ప్రే. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. అయ్యో, ఈరోజు చాలామంది అనవసరంగా ఏడుస్తున్నారు, అనవసరంగా అశాంతి, అసమాధానాన్ని కలిగి ఉంటున్నారు, నరకాన్ని సృష్టించుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి, అవాస్తవాన్ని వాస్తవము అని నమ్మి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అట్టి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు దర్శించి వాక్యానుసారంగా, వాగ్దానానుసారంగా, వాస్తవానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.